ఏమంటే బస్ లో వెళ్ళినా గానీ మొత్తం వర్షమే వర్షం. అట్లుంటది మనతో, అట్లుంటది మనతో, అట్లుంటది మనతో. రాధా 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 మదిలోన మన్మథ దాదా, రాత్రి పగలు రగిలించే మల్లెల బాధ. క్లారిటీ బాగుందిరా. అవునా, నిజమా? కెమెరా కెమెరా పెట్టు బాబన్నా, ఇంకోసారి అన్న. కెమెరా 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 పెట్టు. ఇది కెమెరా. లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి వెంకట్. ఈ వ్లాగ్ ఏంటంటే ఏ డే ఇన్ మై లైఫ్ ఇన్ కాలేజ్. ఈరోజు నాకు కాలేజ్లో వైఫై ఉంది. కాలేజ్కి వెళ్ళటంలో అయితే డైలీ 5 o'clock లేస్తాను. అలాగే 5 o'clock లేచి ఇంట్లో వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యాను. ఈరోజు ఫ్రైడే, సో ఇల్లు మొత్తం క్లీన్ చేసి దీపం అయితే ముట్టించాను. ఎవ్రీ ఫ్రైడే అయితే నేను దీపం ముట్టిస్తాను అలా డైలీ. నాకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే జస్ట్ టీ అండ్ బిస్కెట్సే. కాలేజ్కి వెళ్ళే టైంలో బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేయను నేను. టీ బిస్కెట్ తిని వెళ్తా కాలేజ్కి. రెడీ అయ్యి కలుస్తా, బాయ్. ఈరోజు నాకు కాలేజ్లో వైభవ్ ఉందని చెప్పాను కదా. బీఏ అంటే బిజినెస్ ఇంటెలిజెన్స్. దానిపైన నాకు రికార్డ్ వర్క్ అండ్ వైభవ్ ఉంది. సో కాలేజ్కి వెళ్ళాలి. అందుకే బ్యాగ్లో ఉన్నాయా లేవా అని చూస్తున్నాను. ఐడి కార్డ్ అయితే మెయిన్ మా కాలేజ్కి పక్క. ఐడి కార్డ్ లేనిది నాట్ ఎంట్రీ. రికార్డ్ సబ్మిట్ చేయాలి కదా ఈరోజు. అలాంటి రికార్డ్ కూడా ఉందో లేదో చూసుకుంటున్నాను బ్యాగ్లో. లేట్ అయింది ఈరోజు. నార్మల్ టైంలో అయితే ఏ టైంకి వెళ్ళినా ఏం కాదు, వైభవ్ ఉంది కదా, సో కొంచెం తొందరగా వెళ్ళాలి. అందుకే ఆటో అయితే బుక్ చేసుకున్నాను కాలేజ్ వరకు. ఏది వచ్చిందా? ఆటో అయితే ఓటీపీ చెప్పి ఎక్కాను, బట్ కాస్ట్ వచ్చేసి 348 అయింది మా ఇంటి నుంచి కాలేజ్కి. బట్ కొన్నిసార్లు ఇలా కాస్ట్ పెట్టైనా సరే వెళ్ళాల్సి వస్తుంది కాలేజ్ వరకు. ఏ చూడండి, గాలికి ఎలా అయిపోతుంది. జుట్టు వేసుకొని దాని లేకనే అయ్యాను మొత్తం. కాలేజ్కి నేనే ఫస్ట్ వచ్చా, ఇంకా మా ఫ్రెండ్స్ అయితే రాలేదు. ఎగ్జామ్ అయిపోయినాక కలుస్తా, బాయ్. వైవ్ అయితే కంప్లీట్ అయింది. ఆన్సర్ చెప్పాను కొన్ని, కొన్ని చెప్పలేదు. రాధా 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 మదిలోన మన్మథ దాదా, రాత్రి పగలు రగిలించే మల్లెల బాధ. హలో, సబ్స్క్రైబ్ చెప్పండి. సబ్స్క్రైబ్ ఛానల్ పేరు చెప్పు. స్వాతి వెంకట్. స్వాతి నిద్ర లేదు. సరే బాగా టూ అవర్స్ పడుకున్నా అసలు పడుకోలేదు ఏం. మరి ఇప్పుడు వెళ్ళాలి. తీయాలంట ఏమొద్దు, క్లారిటీ బాగుందిరా. అవునా, నిజమా? వైభవ్ క్వశ్చన్ కష్టపడి చెప్పామని అలా టీ తాగడానికి వచ్చాము. జస్ట్ కిడ్డింగ్, జస్ట్ అలా టీ తాగడానికి వచ్చాము.
ఈ ఎండలో ఎట్లా తాగుతున్నారు? వద్దొద్దు నాకు. వద్దు. మేము టీ తాగేసరికి బస్ అయితే వచ్చింది. మార్నింగ్ ఆటోలో వచ్చా కదా బుక్ చేసుకొని. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళడానికి లేట్ అయినా పర్లేదు కదా, సో బస్సులో వెళ్తున్నాం అందరం. మా కాలేజ్ నుంచి ఆరాంఘర్కి టికెట్ తీసుకున్నారు. ఆరాంఘర్లో దిగి నెక్స్ట్ బస్ ఎక్కాలి. బస్ ఎక్కాం. అలా బస్ మూవ్ అయిందంటే వర్షం అయితే స్టార్ట్ అయింది. మా ఫ్రెండ్ అంటున్నట్టు నువ్వు లేకలేక వస్తున్నావు అందుకే వర్షం వస్తుందని. అంటే నేను మ్యారేజ్ ముందు బస్సులో వచ్చా కానీ మ్యారేజ్ అయినాక ఆల్మోస్ట్ ఎక్కువైతే కార్లోనే వచ్చా కాలేజ్కి. జస్ట్ ఎగ్జామ్స్ రాసి వెళ్ళేదాన్ని అందుకే అలా అంటుంది. ఇంకో బస్ ఎక్కాము. లాస్ట్ బస్ అయితే దిగి కోటి అయితే వెళ్తున్నాను. బుక్స్ తీసుకోవాలి, ఎగ్జామ్స్ దగ్గర వస్తున్నాయి కదా. కోటిలో యూనివర్సిటీ బుక్ స్టోర్ అందరికీ తెలుసు, మ్యాక్స్. ఒకవేళ తెలిపిన వాళ్ళు ఉంటే ఇక్కడికి వచ్చి బుక్స్ తీసుకోండి, చాలా డిస్కౌంట్ వస్తుంది షాప్లో. ఎక్కడన్నా స్కూల్ స్టార్టింగ్స్లో ఉన్నాయి కదా, మనకేం కావాల్సిన టిఫిన్ బాక్సెస్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి. బాటిల్స్, స్కెచెస్, పెన్స్ లైక్ దట్. మెటీరియల్స్ తీసుకొని బయటకు వచ్చాము. వచ్చాక ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉంది. ఎలానో మార్నింగ్ టీ బిస్కెట్ తిన్నాం కదా, ఆకలి అవుతుందని ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వచ్చాము. మా ఫ్రెండ్ ఏమో నూడిల్స్ ఆర్డర్ చేసుకున్నాను, నేనేమో చికెన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసుకున్నాను. టేస్ట్ అయితే నార్మల్గానే ఉంది, అంతేమనిపించలేదు. మ్యారేజ్కి ముందు హాస్టల్లో ఉండేదాన్ని ఎల్బీనగర్లో, అక్కడ ఫాస్ట్ ఫుడ్ అండ్ బాగుండేది, టిఫిన్స్ కూడా. అక్కడ తిన్న టేస్ట్ అయితే నేను ఎక్కడ తిన్నా ఇంకా నాకు అనిపించలేదు. మరి మీరు కూడా ఇలానే ఫీల్ అవుతారా అయితే కింద కామెంట్ చేయండి. కోటి నుంచి మా ఇంటికి అయితే డైరెక్ట్ బస్సు ఉంటుంది, సో బస్ కోసం వెయిట్ చేస్తున్నాను కోటిలో. బస్ స్టాప్లో బస్ దిగాను. బస్ స్టాప్ నుంచి మా ఇంటికి అయితే ఒక 10 మినిట్స్ నడవాలి, సో నడుచుకుంటూ వెళ్తున్నాను. హే గాయ్స్, ఇప్పుడే ఇంటికి వచ్చా. అసలు నేను ఏమంటే బస్సులో వెళ్ళినా కానీ మొత్తం వర్షమే వర్షం. అట్లుంటది మనతో, అట్లుంటది మనతో, అట్లుంటది మనతో, అట్లుంటది మనతో, అట్లుంటది మనతో, అట్లుంటది మరి మనతో. మార్నింగ్ ఒకటే కొంచెం మంచిగా పోయింది, నెక్స్ట్ మొత్తం వస్తే ఎక్కడ చూసినా వర్షం వర్షం. ఫస్ట్ ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకొని తిని, తినేం లే బయటనే తినేసి ఆల్రెడీ కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ఒక స్లీప్ వేద్దాం. స్లీప్ వేసాక ఇంతే ఈ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం.